గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ బిళ్ళ. ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి మన నాయకులు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా అనేక హామీలు ఇస్తారు. గతంలో చంద్రబాబు ఇచ్చారు, జగన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చలేదు కాబట్టి బహుశా చంద్రబాబును పక్కన పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా మాట తప్పితే, మడమ తిప్పితే 2024లో అదే పరిస్థితి రావచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ సర్కార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, ధరల పెరుగుదలను నిరసిస్తూ బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని అధికార పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలే టీడీపీని బాధేశారని, 2024లో మళ్లీ బాధేసి పక్కన కూర్చోబెడతారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరోవైపు ఏపీలో నెలకొన్న పరిస్థితులను చూసేందుకు ఇతర రాష్ట్రాల నాయకులకు ఆహ్వానం పలుకుతున్నారు టీడీపీ నాయకులు. మీది ఏ రాష్ట్రమని ఎవరైనా అడిగితే చాలా గర్వంగా, గొప్పగా మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన నాయకులు మన రాష్ట్రానికి పెట్టిన, ఆపాదించిన, రుద్దిన పేర్లు కూడా ఉన్నాయి. అవే అరాచక ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, నరకాంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు, కానీ ఏపీ పరువును బజ్జారున పడేసే రీతిలో మన నాయకులు వ్యవహరించడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? హామీలను విస్మరించిన నాయకులకు ఓట్లు అడిగే హక్కు ఉండాలా? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ నాయకులు, అలాగే హైకోర్టు అడ్వకేట్, కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ముందుగా కొండా రాజీవ్ గాంధీ గారు, మీ ఉత్తరాంధ్ర నుంచే నిన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదేంటంటే, మీరు 2019 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో అదే బాదుడే బాదుడు అని చెప్పి ఆయన స్టైల్లో చెప్పారు కదా, ఇప్పుడు అదే పేరుతో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీకు తెలుసు. కరోనా కంటే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉండడం పెద్ద అరిష్టం, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్, జగన్ తో మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం. సో ఏం చెప్తారు ఈ కామెంట్స్ మీద రాజీవ్ గారు? రవిశంకర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, 99 వీక్షకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. గుడ్ మార్నింగ్. సరే, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు, వాళ్ళ పార్టీకి మనుగడ లేదు కాబట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు ఏదో బలోపేతం చేసుకుందాం అనుకున్నాం, లేదు అంటే పైన పట్టారో లోన్ లోటారో అని అందరికి అర్థమైపోతున్న తరుణంలో వాళ్ళ పార్టీని ప్రజలు మర్చిపోతారు. ఏదో కారణం పెట్టి ఏదో రాజకీయ పార్టీ ఖచ్చితంగా రోడ్డు ఎక్కకపోతే వాళ్ళు బతుకుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా అది సో మరీ బలహీనంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి లోకేష్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ తిరగటం మొదలు పెట్టారు. అది మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలు పెట్టాడు ఆయన రాజకీయంగా. అయితే ఆయన అంత వయసు కలిగి రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, పార్టీని రోడ్డెక్కితేనే అధికారం వచ్చింది మీకు కూడా. రాజకీయంగా విమర్శ చేయొచ్చు అంతవరకు, కానీ దేనికైనా ఒక పరిమితి ఉంటది. ఈయన పోయి కరోనా కంటే ప్రమాదకారి జగన్ అంటే, నేను అనలేనా ఎయిడ్స్ కంటే ప్రమాదకారి చంద్రబాబు అని ఎందుకు వేళ ఒక మాటను 100 మాటలు అనిపించుకోవడం, సభ్యంగా ఆయన మాట్లాడితే సభ్యంగా మేము మాట్లాడతాం. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆయన అరిస్తూ గీస్తూ అన్నది చంద్రబాబు నాయుడు గారిని 5 లక్షల ఈ రాష్ట్రం, ఆయన ఉంటే వర్షాలు పడవు కరువు కాకాలని ఏ రోజు నేనైతే ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఆయన గురించి. బట్ ఈ రోజు ఆయన ఇలాంటి దిక్కుమాలిన మాట, ఎందుకంటే మా ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏం తావులేదు. మేము ఇళ్ళగా స్కామ్లు చేయలేదు, మేము మా ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు లేవు. కేవలం వ్యక్తిగతంగా ఎవరికి లేనటువంటి, ఎవరికి కనబడినటువంటి జే ట్యాక్స్ అనో ఇంకో ట్యాక్స్ అనో లేదంటే అరాచకం అనో వీళ్ళ మానా వీళ్ళు మాట్లాడమే తప్ప వాస్తవ రూపానికి కానీ వాళ్ళ మాటలు కానీ చాలా దూరంగా ఉంటుంది పరిస్థితి. కేవలం వాళ్ళ మనుగడ కోసం మా నాయకులను మా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయేది పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల సీఎంఎల్ని, ఇతర రాష్ట్రాల నాయకుల్ని తీసుకుని రావాలని తీసుకురండి. పక్క రాష్ట్రాల నుంచి తెస్తారా, పొరుగు రాష్ట్రాల నుంచి తెస్తారా, సుదూర రాష్ట్రాల నుంచి తెస్తారా, తీసుకురండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ చరిత్ర తెలీదా? సీఎం స్థాయిలో ఉండి ఎమ్మెల్యేలు పొందడానికి అన్ని చేసి నీ సొంత నాయకుడితో 50 లక్షలు డబ్బులు పంపించాలని నీ చరిత్ర ఎవరికి తెలియదు? నీ సొంత మామూలు వెళ్ళిపోటు పొడిచిన చరిత్ర తెలీదా? ఎవరికి నీ రాష్ట్రం నీ చరిత్ర తెలియదు అంటున్నా. కాబట్టి ఏంటంటే, నేను నువ్వేమీ చేయలేక, నీకేమీ చేతకాక, నీ మాటలు రాస్తున్నారు ప్రజలు నమ్మరని తెలిసి గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రాల నాయకులు తీసుకొచ్చి చెప్పిస్తే ప్రజలను నమ్ముతారనేటువంటి ఆలోచనలు ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు.
రెండోది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటి పరిస్థితి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి లేదు అంటే జరిగినటువంటి దాడి నుంచి కానీ ఏదైనా సరే డిబేట్ తీసుకుని చర్చోప చర్చ కింద డివైడ్ చేసుకుంటే ఈ లెక్క అందరికి అర్థం అవుతుంది నేను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటి నేను చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఇంత సౌమ్యంగా ఇంత చక్కగా మేము మాట్లాడుతున్నాం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి కనబడుతుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్ థింగ్స్ తెలిపి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 2019లో ఆయన బాధ్యత చక్కటి బాధ్యత 2024లో ఈచిచ్చి పోస్తారు ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఈచిచ్చి రాష్ట్రం నుంచి ఈయన రాష్ట్రం ఇతర రాష్ట్రాలను తేవకల్లా ఈయన పార్టీని గెలిపేస్తారు ఇంకా రాష్ట్రానికి తెలంగాణలో ఎదురు లేదు ఇంకా ఆంధ్రాలో కూడా పుట్టి ఈ జమ్మూ కాశ్మీర్లో పార్టీ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు లేదంటే ఆయన అప్పుడే అన్నారు కదా లోకేష్ అమెరికాలో కూడా జరిగే ఎలక్షన్ లో వాళ్ళు గెలుస్తారని ఈయన అమెరికాలో ఎక్కడ పార్టీ పెట్టుకుంటారు తప్పితే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు వయసు తగ్గట్టు కాకుండా కేవలం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆయన మాట్లాడటం అనేటువంటిది నేనైతే తీవ్రంగా తగ్గిస్తున్నాను మేము మాట్లాడటం మొదలు పెడితే ఆయన శరీరం మీద ఉన్న జబ్బుల దగ్గర నుండి మాట్లాడతారు తప్పు కదా ఎవరైనా తప్పు కదా అది నేను మాట్లాడినా తప్పు అవుతుంది అలా ఎప్పుడు మాట్లాడకూడదు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడకూడదు ఏమన్నా రాజకీయంగా విమర్శ పద్ధతి నీకు ఏదైనా ఉంటే చెప్పు దానికి ప్రభుత్వ పరంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే తప్పితే కరోనా కంటే ప్రమాదకారి ఏది కరోనా కన్నా ఏది ప్రమాదకారి నువ్వు కరోనాని ధరిస్తే పక్క రాష్ట్రంలో దాక్కున్న దత్తమ్మ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుండి కరోనా మీద మిగతా రాష్ట్రాలను అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కరోనాని చూసి పారిపోయిన వ్యక్తి ఈయన మాట్లాడతారు కాబట్టి ఇది కాదు ఏదో పాలసీ మేకర్స్ ఒక ప్రతిపక్ష నాయకు హోదాలు నువ్వు చక్కగా మాట్లాడు ఇకపోయి హుద్దా వెంకన్నా వీళ్ళందరూ కూడా ఇంకా యథారాజు తలా ప్రజ అన్నట్టు చంద్రబాబు నాయుడు తీర్మానం మాత్రం మాట్లాడితే ఆ గుణనాయకు ఇంకా రెచ్చిపోతారు కాబట్టి ఇదంతా రాజకీయ మనుగడ కోసం తప్పితే ఒకటి కాదు ప్రజల్ని ఈ రోజు వాళ్ళు తిరుగుతున్నారు కానీ భవిష్యత్తులో వాళ్ళ డిపాజిట్లు ఏ కాన్స్టెన్సీ లో రావు చంద్రబాబు నాయుడు ఒక సజెషన్ నా దగ్గర వ్యక్తిగతంగా ఈ ఉత్తరాంధ్రలో రాష్ట్ర పరిధిలో నీకు ఖర్చులో ఉండాలి వెళ్ళి సొంత నియోజకవర్గం గొప్పలో తిరగదు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నీకు అక్కడ సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి ఫస్ట్ మీ నియోజకవర్గాన్ని మీరు గెలుచుకోండి తర్వాత మిగతా నియోజకవర్గాలను గెలిపించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళ సొంత పార్టీలోనే అన్నారు మా సొంత పెరుగును నిర్మించుకోలేకపోయాడు మా యొక్క వాదనల గురించి విశ్లేషించడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారా అని వాళ్ళ సొంత పార్టీ నాయకులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లాలో ఇదే ఉత్తరాంధ్ర కాబట్టి వాళ్ళకే పార్టీ నాయకులు ఉన్నాయని సమాధానం చెప్పుకొని తర్వాత రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడేళ్లు కావస్తోంది కదా ఇంచుమించు మూడేళ్లు అయిపోతుంది ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారట సో ఈ దుస్థితిని ఈ దారుణమైన పరిస్థితుల్ని ఒకసారి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పక్క రాష్ట్రాల నాయకుల్ని ఆహ్వానిస్తారట సో ఈ దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు మేము అధోగతి పాలు చేసిందో దారుణమైన దుస్థితి పట్టించిందో రాష్ట్రానికి కాదు మా పరిపాలనతో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంపోజ్ చేసుకుంటున్నారు వాళ్ళ నాశనం అయిపోతే రాష్ట్ర నాశనం అయిపోయిందని వాళ్ళకి భవిష్యత్తు రాత్రి రాష్ట్రానికి లేదని వాళ్ళని ఎంపోజ్ చేసుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో నిన్న జిల్లాలో జరిగిన బాదుడే బాదుడే కార్యక్రమంలో ఒక విషయం కాదండి చాలా విషయాలను చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు చెత్త పన్ను దగ్గర నుంచి అప్పుల గురించి పెట్రోల్ రేట్స్ హైక్ గురించి ఇంకా చాలా చాలా అంశాలు ప్రజల ఆరోగ్యం పాడైందని ఉచిత ఇసుక ఇచ్చాం మేము ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకుని అమ్ముకుంటున్నారని ఒకటి కాదు చాలా చాలా కామెంట్స్ చేశారు కాబట్టి ఒకసారి సిపిఎస్ గురించి కూడా మాట్లాడారు బడ్జెట్ కి సంబంధించి కూడా మాట్లాడారు సార్ తెలుగుదేశం పార్టీ హయాంలో 51% సంక్షేమ పథకాలకు కేటాయించారంట ఇప్పుడు అది 43% కు తగ్గించారంట బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా ఆదుకున్నాం గతంలో ఇప్పుడు అవన్నీ కూడా పడకేశాయి ఏది చేయట్లేదు అని చెప్పి ఒకటిగా చాలా విమర్శలు చేశారు వాటన్నిటికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే మనకు టైం సరిపోదు కానీ ఇటువంటి దారుణ నిర్మక్ష పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి పక్క రాష్ట్రాల నాయకులు ఒకసారి వచ్చి చూడండి అన్నారు మరి వచ్చి ఏం చేస్తారు ఏం చూస్తారు వాళ్ళు ఏదైనా పరిష్కారం ఇస్తారా ఏంటి టీడీపీ నాయకులు ఏం చేయదలుచుకున్నారు అంటే రాష్ట్ర పరువును తీయదలుచుకున్నారా లేకపోతే ఆ పక్క రాష్ట్రాల నాయకులు వచ్చి దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సూచనలు సలహాలు చేస్తారా ఇవన్నీ కూడా అడుగుతాం నెక్స్ట్ పిల్ల మాణిక్యరావు గారు రెస్పాండ్ అవుతారు మీరు రెస్పాండ్ అవ్వండి దీని మీద
నేనైతే ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు చాలా పార్టీలు వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మిగతా అన్ని పార్టీలు కూడా జనాలకు పెట్టేస్తున్నాడు, జనాలకు అప్పు చేసి పప్పు కూడా చేస్తున్నాడు, జనాలకు అప్పు చేసి పనిచేస్తున్నాడు అన్నది ఈ మహానుభావులే. ఇప్పుడు ఏమో సంక్షేమ పథకాలు, అసలు మా ప్రభుత్వం అంటేనే సంక్షేమ రాజ్యం, మా ప్రభుత్వం ఆల ప్రభుత్వం కంటే మేము ఎంత 10% తక్కువ ఉన్నాయని చెప్తే ఇంతకన్నా పెద్ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేడ్ ఇంకేం ఉండదండి. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అనుభవం పేరు చెప్పి వితౌట్ ఫ్యాక్ట్స్ వితౌట్ నాలెడ్జ్ ఆయన మాట్లాడుతున్నాడు. రెండో తరగతి పిల్లలకు ఇంటి జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు కోల్పోయాడు అన్నది ఉదాహరణ. ఆయన ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం సంక్షేమం తక్కువ ఉందని అంటాం, ఎంతకన్నా ఇంకేం ఉండదు. ఈ ఒక్క మాట చాలు, మిగతా అన్ని మాటలు ఆయన ఏ యాంగిల్ లో మాట్లాడాలని తీసుకోవడానికి. రెండోది ఫ్యాక్ట్స్ మాట్లాడడం, స్టాటిస్టిక్స్ మాట్లాడడం అంటే అది ఒక పద్ధతి, లేదు ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శల గురించి మాట్లాడడం అంటే అదొక పద్ధతి. ఆయన ఊరికి అనేక విమర్శలు రాష్ట్రం మీద డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలిసే ప్లాన్ లో కాదా, ఎవరితో స్పందించే చేయాలి కదా, వీళ్ళ ఏదైనా పాత్ర కాదా, విశాఖపట్నం దండ ఇచ్చేసింది మా ప్రభుత్వంలో కదా, 1500 తమిళ దండాన్ని అక్కడ పెట్టేసింది మా ప్రభుత్వంలో కదా, ఇలా మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆయన సొంతంగా ఆయన రాజకీయం పోయి చేతగా చావలేక ఆయన రాష్ట్ర పనులు నమ్మరని అర్థమైపోయి ఆళ్ళ మీద ఏళ్ళ మీద వాడటానికి రెడీ అవుతా, ఆళ్ళ రండి ఏళ్ళ రండి నా సంకర్షణ తీసుకొని చెప్తే ఇంకోటి కాదు, ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు. కేవలం రాష్ట్రం యొక్క పరువును సరిచేర్చలేనటువంటి దుశ్చర్యత చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఈ రాష్ట్రం నాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు అదేదో సినిమాలో ఉంటారు కదండి, నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీలు లేదు అని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే నాకు భవిష్యత్తు లేదు, నాకు పరువును తీసేసి నేను నాకు కట్టించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలోనే, వికృతమైనటువంటి ఆలోచనలను చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, చేసినటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తారని కూడా, అందులో దాని మీద అనుమానం పడాల్సిన అవసరం కూడా లేదు, అంతటి స్థాయికి దిగజారిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైట్ అండి, పిల్లి మాణిక్యరావు గారు మీ స్పందన ఏంటి? నిన్న జరిగిన బాదుడే బాదుడే కార్యక్రమం స్టార్ట్ చేశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బాదుడే బాదుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాధేస్తున్నారు, అన్ని రకాలుగా ప్రజల్ని పీడించేస్తున్నారు, పన్నుల రూపంలో బాధేస్తున్నారు, అన్ని హైక్ చేస్తున్నారు రేట్లు అని చెప్పేసి బాదుడే బాదుడు అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు అదే దాన్ని తీసుకుని బాదుడే బాదుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో? చాలా మంది నాయకులు చెప్తున్నారు, ఇప్పటి వరకు రాజీవ్ గారు కూడా చెప్పారు నిన్న పెద్దగా స్పందన లేదు, అది చూసి ఆ ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పర్సనల్ గా కూడా కామెంట్ చేశారు అని చెప్పేసి, అంటే రాజకీయంగా ఎన్ని విమర్శలు చేయొచ్చు సార్, కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని కరోనా కంటే ప్రమాదకారి, లేకపోతే ఆయన ఉంటే అరిష్టం, ఆయన సర్వనాశనం, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడాన్ని రాజీవ్ గారు లాంటి వైసీపీ నాయకులు అధికార ప్రతినిధులు ఖండిస్తూ ఉన్నారు, ఈ వ్యాఖ్యలు ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే ఈ బాదుడే బాదుడే కార్యక్రమానికి మీకు వచ్చిన స్పందన ఏ రకంగా ఉంది మాణిక్రావు గారు? అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం, దేశకులందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏదైతే పర్యటన పెట్టుకున్నారో బాదుడే బాదుడు అనే కార్యక్రమం, బాదుడే బాదుడు అని దీర్ఘం తీసి బాదుడే బాదుడు అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచనప్పటికీ కూడా అబద్ధాల ప్రచారాలతో అధికారం ఒక్కటే సాధించాలని సొంత తండ్రిని కూడా చంపించడానికి వెనకాడకుండా బాబాయి కూడా అడ్డం పెట్టుకొని వినండి చేసుకొని వాటికి కూడా ఆన్సర్ వచ్చే విధంగా నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎన్నికల్లో అసలు నమ్మకానికి సాధ్యపడినటువంటి హామీలు కూడా ఇచ్చి ఆ రోజు బాదుడే బాదు అనే పేరు మీద విపరీతంగా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, అధికారంలోకి వస్తానే ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు నేను పెంచను, మొదటి సంతకం దాని మీద పెడతానని చెప్పేసి పెట్టి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల్లో దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, విద్యుత్ ఛార్జీలు పెంచినా విద్యుత్ ఏమైనా కోత లేకుండా ఇస్తున్నారంటే విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయి, అది ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. మేము చెబితేనో లేదా ఇంకో ప్రతిపక్షం చెబితేనో అబద్ధాలు చెబితేనో అయ్యేది కాదు. ఈ రోజు రాష్ట్రంలో రాత్రి 10 గంటలకి కరెంట్ పోతే
తప్పును తప్పుగా మనం చూద్దాం సార్. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు మహిళల మీద పెరిగాయి, మహిళల మీద దాడులు పెరిగాయి. మీరు ఇప్పుడు ఏమంటున్నారు సార్? రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారాలు సార్? అలా విషప్రచారం చేయొచ్చు సార్, మన రాష్ట్రం పరువు మనం దిగజార్చుకోవచ్చు సార్. ఎక్కడైనా పాలసీని విమర్శిద్దాం సార్. మనం మరి అంత అలాగా సార్ జరిగాయి సార్ జరిగాయి అలాగా సార్ మరి మొత్తం రాష్ట్రం పరువు తీసే విధంగా మాట్లాడండి సార్. పార్టీలను బట్టి బుద్ధులు ఉండవు సార్. అన్ని పార్టీల నాయకులు అంటే ప్రతి తప్పు చేసిన ఎవరైనా కూడా ఏదో పార్టీతో అసోసియేట్ అయ్యి ఉంటారు కదా సార్. ఇప్పుడు దుగ్గిరాల ఘట్టంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అనుచరులు ఉన్నారంట. ఐ మీన్ తెలుగుదేశం పార్టీ అంతే సార్ ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినా నేను ఖచ్చితంగా ఖండిస్తాను సార్. ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇలాంటి ఘటనలు పెరిగాయా తగ్గాయా అనేది పక్కన పెడితే ఘటనలు జరుగుతున్నాయి, చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఏదో స్పందించేసామని చెప్తున్నారు, వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసామని చెప్తున్నారు, అది సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ప్రతి ఘటనతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టే విధంగా ఉండండి సార్. మీరు రాజు గారు ఉండండి.
అంత దారుణమైన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో లేవు సార్. ఇప్పుడు కరెంట్ తీసేస్తున్నారనండి ఓకే, లేకపోతే ఇసుకని అమ్మేసుకుంటున్నారనండి ఓకే, కానీ కనిపించిన ప్రతి మహిళ మీద దారుణాలు జరిగిపోతున్నాయి అంటే అది కరెక్ట్ కాదు సార్. మన మన రాష్ట్ర పరువుకు సంబంధించిన ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు సార్. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు జరుగుతుంది సార్, ప్రతిరోజు జరుగుతుంది. ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేస్తే దాని మీద నాలుగు బృందాలు వేసి పంపిస్తే ఈ ఆ రోజు అతను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వనజాక్ష విషయంలో జరిగితే మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చూసాం. ఈ రెండు సంవత్సరాలు తొమ్మిది వందలు అత్యాచారమా రాజమండ్రిలో 17 ఏళ్ల అమ్మాయి మీద 17 రోజులు ఇది పెట్టినటువంటి దిక్కులైనటువంటి దిశాచట్టం అమరకాలైనటువంటి దిశాచట్టం లేకపోతే ఆరోగ్యం లేనటువంటి దిశాచట్టం పోలీస్ శాఖ ముందు పడేస్తే ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద ఇది మాట్లాడాల్సిన అవసరం లేదా? ఎవరినైనా నిజంగా శిక్షించుంటే ఈ విధంగా రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతాయా? సంబంధించినటువంటి అందరూ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీకు సెకండ్ రౌండ్ లో అవకాశం ఇస్తా. సార్ మాణిక్రావు గారు, నిన్న మీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకట్ గారు ఒక ఇన్విటేషన్ పంపించారు అందరికి. ఇన్విటేషన్ అంటే పక్క రాష్ట్రాల నాయకులు వచ్చి చూడండి ఒకసారి, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం, ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అని చెప్పేసి. ఎందుకు సార్ పక్క రాష్ట్రాల నాయకుల్ని ఆహ్వానించడం ఇక్కడికి? అంటే రీసెంట్ గా కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా ఏపీలో. ఒక నిమిషం సార్, రీసెంట్ గా కేటీఆర్ గారు తెలంగాణ మంత్రి అలాగే ఆ పార్టీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్న కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు, ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కరెంట్ లేదు, నీళ్లు లేవు, రకరకాలుగా. మరి 2-3 రోజులుగా వర్షం పడుతుంది సార్ హైదరాబాద్ లో, 2-3 రోజులుగా వర్షం పడుతుంది ఇక్కడ హైదరాబాద్ నగర వాసులు భాగ్యనగర వాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆయన చూసుకోవాలి. అలాంటి నాయకులు పిలిపించి ఆ ఏపీలో ఏం చూపిస్తారు సార్ మీరు, మీ నాయకులు? నిజంగానే వర్షాలు పడితే రోడ్లన్నీ జలమయమైతే జలమవుతుంది అని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ గుంతలమయమైంది, ఒక్క రోడ్డు కూడా ఎక్కడ మేనేజ్మెంట్ చేయలేదు అనేది అతను మాట్లాడాడు. అది నిజమైతే చెప్పండి. అందుకని అక్కడ సరే తమిళనాడు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి వాళ్ళు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు, ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడితే ఓ బ్రహ్మాండం అభివృద్ధి జరుగుతుందని మేము అంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల గురించి పక్క రాష్ట్రాల వాళ్ళు మాట్లాడితే మనము
ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది వీళ్ళు చెప్తారు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది రెండని చెప్పేసి వెద్దిరెడ్డి రామచంద్రరావు వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు నిజంగా వాళ్ళకి ఆ మాత్రం నమ్ముకుంటే పిలిపించండి ఏం అభివృద్ధి చేశారు ఎలాంటి నిర్మాణాలు చేశారు ఎలాంటి రోడ్లు వేశారు ఎలాంటి పరిశ్రమలు వచ్చినాయో మిగతా వాళ్ళు కూడా పిలిపించండి చూస్తారు అదే బుద్ధం ఎక్కడ మాట్లాడారు మేము మాట్లాడే అదే చెప్తాం నిజంగానే రండి భయమెందుకు ఆంధ్రప్రదేశ్ కి రండి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూడండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వినాశనాన్ని చూడండి అని చెప్పి చెప్తాము వినాశనం కనబడితే వినాశనం కనబడింది అని చెప్తారు లేకపోతే బుద్ధ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధాలు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం జరిగింది అమరావతి ప్రచారంగా ఉంది లేకపోతే మధ్య నిషేధం బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ తెలుగుదేశం పార్టీ నాయకులైనా వైసీపీ నాయకులైనా జనసేన పార్టీ నాయకులైనా చెప్పుకోవాల్సింది పక్క రాష్ట్రాల నాయకులు కాదండి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలండి ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పుకోవాలి సార్ ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పుకోండి ప్రజలకు చెప్పండి సార్ ప్రజలకు చెప్పుకోండి తప్పులేదు నిన్న శ్రీకాకుళంలో కార్యక్రమం స్టార్ట్ చేశారు నారా లోకేష్ గారు కూడా ఏదో బస్సు యాత్ర ఏదో స్టార్ట్ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో యాత్ర స్టార్ట్ చేస్తారంట మరి వైసీపీ నాయకులు కూడా స్టార్ట్ చేస్తారా ఎవరైనా చేసుకోండి సార్ ఎవరైనా చేసుకోండి సార్ ప్రజలకి చెప్పండి సార్ నిజాలు చెప్పండి సార్ వాళ్లే తెలుస్తారు ఏంటి అనేది దగ్గరలోనే ఉన్నాయి కదా ఎన్నికలు 2024 లో 2 ఇయర్స్ ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ పక్క రాష్ట్రాల నాయకులు పిలిపించి రాష్ట్రం పొడిగించే ప్రయత్నం ఏదో చేయొచ్చు సార్ పక్క రాష్ట్రాల నాయకులు పిలిపించి ఇక్కడ ఏదో పెద్ద హడావుడి చేసి ఈవెంట్ లా చేసి ఓకే సార్ అలా చేయొచ్చు సార్ రైట్ మాణిక్రావు గారు మళ్ళీ మీతో మాట్లాడతా శాంతిప్రసాద్ గారు కరెక్ట్ అయి ఉన్నారా రైట్ కేఎస్ ప్రసాద్ గారు ఓకే రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో బాధుడు అంటూ స్టార్ట్ చేశారు ప్రజలు నమ్మారు మరి ఈ మాట తప్పారు మడమ తిప్పారు అని చెప్పి చెప్తున్నారు సో ప్రజలు డిసైడ్ చేసుకుని 2024లో ఒక తీర్పు ఇస్తారు దానికోసం వేచి చూద్దాం మనం కానీ ఇక్కడ రాష్ట్రం పరువు తీసేలా కొంతమంది ఓకే శాంతిప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారు సార్ శాంతిప్రసాద్ గారు రాష్ట్రం పరువు తీసేలా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎన్నికలప్పుడే రాజకీయం చేయాలని చాలా మంది నాయకులు అంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు ఫలితాలు వచ్చిన తర్వాత రోజు నుంచి రాజకీయం మొదలు పెట్టారు రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇతర రాష్ట్రాల నాయకులు పిలిపిస్తాం మేము ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తాం ఇదే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అండ్ ఇంకొకటి సార్ మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటారు సార్ కానీ వీళ్ళు కొత్త పేర్లు పెడుతున్నారు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్ ఏంటి సార్ రాష్ట్రం పేరుకి కొత్త పేర్లు పెడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ఖండించాలి సార్ రాజకీయంగా మీ పద్ధతి బాగాకపోతే మీ పార్టీ నాయకుల పద్ధతి బాగాలేదు మీ ప్రభుత్వం చేస్తున్న పాలసీలు బాగాలేదు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి కామెంట్ చేద్దాం సార్ కానీ రాష్ట్రం పేరు ముందు ఇది ట్యాగ్ లైన్ లా తగిలించేసి మాత్రం రాష్ట్రం పరువు తీయద్దు అనేది నా అభిప్రాయం సార్ మీరు ఏకీభవిస్తారా శాంతిప్రసాద్ గారు ప్లీజ్ రవిశంకర్ గారు మొత్తానికి అధికార ప్రతిపక్ష బృందం కలిపి గంటలో 40 నిమిషాలు తీసుకొని వాళ్ళ యొక్క పాపతాపాలను చక్కగా ప్రదర్శిస్తున్నారు ప్రజల ముందు ప్రదర్శించారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్ చెప్పండి సార్
పాత రోజుల్లో సినిమాకి సంబంధించిన మాట ఉండేది, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి తీసుకెళ్ళి తన యొక్క బాధను ప్రజలందరూ బాధగా చెప్పేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అని చెప్పేసి ఒక మాట. టిసి గారి గురించి ఏమంటే ప్రజలందరి బాధ తన బాధగా తన ఘనంగా చెప్పేవాడు అని చెప్పేసి వైసీపీ గాని ఈ మన దేదేప గాని దేవులపల్లి కృష్ణశాస్త్రి తమ బాధ ప్రజల బాధ అన్నట్టుగా, ప్రజల బాధ తమ బాధ కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక విషయానికి వద్దాం, పెద్ద పిల్లి మాణిక్యరావు గారు ప్రైమ్ అవుట్ అవ్వడం చెప్పినట్టున్నారు, వారు కూడా ఉంటే బాగుండేది. ఇంత ఘనంగా గొప్పగా చెప్పుకున్నారు కదా వాళ్ళ పాలన గురించి, వైసీపీ పాలన గురించి తర్వాత సార్ టైం ఇస్తున్నాను. మీరు ఇందాక అడిగారే రాష్ట్రం పొరుగు అనేది ఎన్నికల గురించి మొదటి రోజు 2014 నుంచే మొదలైంది. 2014 నుంచి మొదలైంది, ఇంకా గట్టిగా మాట్లాడితే 2004 మొదలైంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడే రికార్డులు తీస్తే ప్రతి రోజు ఏం మాట్లాడితే దానికి జోషి గారు ఏం సమాధానం ఇచ్చారు ఒకసారి మీకు ఆన్ రికార్డు చెప్పండి సార్. ఎంతసేపు చంద్రబాబు నాయుడు నువ్వు దిగు నేను ఎక్కుతా, నువ్వు దిగు నేను ఎక్కుతా, ఇంకా ఈయనకు ముఖ్యమంత్రి నుంచి దిగిపడైనా సులభంగా వచ్చినట్లేదు, ప్రతిపక్షం ఏదన్నా వాస్తవాన్ని గుర్తించట్లేదు అనే మాటలు మాట్లాడుతూ మనం గమనించాం. అక్కడి నుంచి 2014 గతం కాదు, వీరు రాగానే ముందు హైదరాబాద్ నుంచి అన్నారు, తర్వాత ఎందుకు వచ్చారో తెలియదు, అమరావతి అనే ప్రాంతానికి వచ్చారు, మనకు చక్కటి హోటల్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, హైకోర్టు షిఫ్ట్ చేసినప్పుడు న్యాయమూర్తుల్ని చక్కటి హోటల్స్లో పెట్టి వాళ్ళకి బస్సు ఏర్పడి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అట్లా బస్సు తీసి పాలన చేస్తూ లేదా ఒక అంచెలు తీసుకుని పాలన చేస్తూ, కానీ ఏమని చెప్పాడు, నేను బస్సుల్లో పడుకున్నానన్నాడు. అంటే రాష్ట్రం అంత దిగరాసిపోయి ఉంది పరిస్థితి అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చాడు. దాన్ని ఈ మీడియాలు కూడా ఎట్టతారని అంటే ఎవరికి వాడు సైడ్స్ తీసుకోవడం, దాన్నే ప్రొజెక్ట్ చేసింది. ఎంత కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు చెట్ల కింద పుట్ల కింద బస్సుల్లో పడుకొని రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు అని, ఇది అవాస్తవాలు కదా. ఏ మీకు బస్సు దొరకలేదా, రిలేషన్స్ బిల్డింగ్ లో మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులు కానీ లేవా, మీరు అందులో ఉండలేకపోయారా, ఇది మొట్టమొదటిగా రాష్ట్రం గురించి దిగదారుడు మాటలు మాట్లాడుతుంది దానికి మొదటి ఉదాహరణ. ఇక కొన్ని కొన్ని విషయాలకు వస్తే చాలా అర్థంగా కూడా ఉంటుంది, అవి చెప్పమంటే నేను చెప్తుంటే ఒక్కొక్కటి చెప్తుంటే తన టైం ఇవ్వండి, కనీసం పిల్లి మాణిక్యరావు గారు తిరిగి టైం నాకు సగం టైం అని ఇవ్వండి. ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారు, ఇసుక మాఫియాకి ఎవరు ఆజ్యులు అనే దానికి మేము జనసేన పార్టీగా మా పులిషన్ చేసిన 100 కోట్ల తీర్మానాన్ని కాబట్టి ఇసుక మాఫియా గురించి మాట్లాడే నైతిక హక్కు మద్యం నిషేధం అనే దాని మీద బెల్ట్ షాపులు తెచ్చింది ఎవరు, అసలు నందమూరి తరకంలో మద్య నిషేధం పెట్టింది దాన్ని వెన్నుపోటు పెట్టింది ఎవరు, ఇది ఎవరు చెప్పాలి. అసెంబ్లీ గురించి నిన్న మాట్లాడుతూ ఆయన దేవాలయం అంటాడు, అదే దేవాలయంలో ఎమ్మెల్యేలతో మంత్రులతో నీచంగా మాట్లాడించిన వ్యక్తి ఎవరు, ఆ సంస్థను పునాదేసింది ఎవరు, విపక్ష నేతగా అతను కూడా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నువ్వెట్లా ప్రతిపక్ష నేతవో అతను కూడా ప్రతిపక్ష నేతగా, అతను తప్పులు చేశాడు జైలుకెళ్ళి వచ్చాడు అది వేరు విషయం, అది అసెంబ్లీ బయట తెలుసుకున్నాం, కానీ అసెంబ్లీ వరకైనా ప్రతిపక్ష నేతగా గౌరవించాలి కదా, ఏం మాట్లాడించావు నీ వ్యక్తుల చేత, అప్పుడు నువ్వు ఎటువంటి నవ్వులు లేదు, ఇప్పుడు అదేగా సీన్ రిపీట్ అవుతుంది, కాకపోతే మోతాదు పెరిగింది, మోతాదు పెరిగేటప్పుడు నువ్వు తట్టుకోలేకపోతుంది. ఇక ప్రత్యేక హోదాని సర్వనాశనం చేసింది ఎవరు, దాని గురించి మాట్లాడుతుంది. ఇక అది ఆ మహిళ మీద అత్యాచారాలు అన్నారు, సుగాని పెంచి మైనర్ దళిత మహిళ మీద అత్యాచారం చేసింది కేసు ఏ రకంగా ఉంటుంది, ఆ కేసు నేను ఇప్పుడు చూసినా నేను అసలు అందులో మద్దతు తీసేశారు, పోక్సా కింద ఒక తీసేశారు, ఇక అంటే కేసు పూర్తిగా బలహీన పనిచేశారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి, వనజాక్షి గురించి ఇతరుల గురించి మనం మాట్లాడుతున్న అనవసరం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సెటిల్మెంట్ చేయటం, ఎమ్మెల్యేలకి నేను అధికారుల మధ్య సెటిల్మెంట్ చేయటం, ఎందుకంటే అంతా తమ సామాజిక వర్గం వాడే కాబట్టి, ఇటువంటి నీతి కార్యక్రమాలు పొడి ఇంకా అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే
తిత్లీ తుఫాన్ వచ్చిన టైంలో బ్రహ్మాండం భజగోళంలో అంటూ అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో తన కృత్యత కోసం తెలుపుతున్నాడు అదే అక్కడ విజయనగరం ఆ ఏరియాలో శ్రీకాకుళం వెళ్ళి తను తన కొడుకు వెళ్ళి అక్కడ కూర్చొని ఒక వారం రోజులు మేము ఉంటున్నాం ఇక్కడే ఉంచేస్తాం అని చెప్పి మూడు రోజుల తర్వాత తన మీడియాతో ఎవరు ప్రచారం చేసింది అసలు నేను తిత్లీ తుఫాన్ ఇక్కడ జరిగిందా అనేది ఆశ్చర్యపోయే విధంగా నేను మొత్తం రీహాబిలిటేషన్ చేయించాలని చెప్పి తమ్ముడు పూజ చేయడానికి ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాస్తవాలన్నీ అప్పుడు కరెంట్ కూడా లేదు బ్యాటరీ లైట్ వెలుతురులో మొత్తం వాస్తవాలన్నీ లైవ్ లో చూపించిన తర్వాత కానీ ఇక్కడ మొత్తం దగ్గర నోట్లోకి రాల వీళ్ళు చెప్పిన దాంట్లో కనీసం 5% పనులు కూడా అక్కడ జరగదు అంటే వీళ్ళ యొక్క చేష్టలు ఎట్లా ఉంటే ప్రచారం ఏ స్థాయిలో ఉంటుంది దానికి మత్తు తులక తిత్లీ తుఫాన్ ఇక ఇట్లా ఇక రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడుతున్నారు 73,000 కోట్లు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 2014 వరకు జరిగితే దాని 2 రెట్లు పైన మీరు చేసింది 2.5 రెట్లు చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఆయన్ని ఆల్రెడీ పక్కన కూర్చోబెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నేను 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి ఒక 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి తర్వాత జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడు జగన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే టైం లేదు అంత టైం లేదు నేను పురిగితుండే నేను పతిస్తుండే జనాల్లోకి వెళ్తున్నాడు కదా కాబట్టి ఆయన ఎంతవరకు పురిగితుల మనం చెప్పాలి కదా కాపుల రిజర్వేషన్ గురించి ఆయన దెబ్బతీసింది ఎవరు రైతు రుణమాఫీలతో మోసం చేసింది ఎవరు గోదావరి పుష్కరాల్లో ఆ సావుడు కారణం ఎవరు ఇక ఇది రాష్ట్రాన్ని సన్ రైజ్ ఎస్యుఎల్ సన్ రైజ్ అని అక్కడ ఎస్ఓఎల్ సన్ రైజ్ అయింది ఇక జనసైనికుల మీద కేసులు పెట్టిన కేసులు మామూలు కాదు పోలీస్ స్టేషన్ అరండల్పేట పోలీస్ స్టేషన్ లో జనసైనికుల్ని ఒక మహిళతో కొట్టించారు ఎవరైతే కేసు పెట్టారు ఆ మహిళతో కొట్టించారు ఆమె ఆ రోజు లోకేష్ చాలా దగ్గర మనిషి మరి ఇవన్నీ మరి నేరాలు ఘోరాలు కావా చెప్పాలంటే చాలా ఉన్నాయి విశాఖలో పెట్టుబడుల సదస్సులో పెట్టి 24 లక్షల కోట్లు తీసుకొచ్చామని అందులో 5% పెట్టుబడులు రాష్ట్రంలో వచ్చినాయా ఇక అమరావతి గ్రాఫిక్స్ ఇవన్నీ గురించి మాట్లాడితే చాలా చాలా వస్తాయి ఆలయాలు ఈ రోజు జగన్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తున్నారో అవన్నీ మీకు అప్లై అవుతుంది ఎందుకంటే మీరు కూడా తోడు ఉండలే ఇక జగన్ రెడ్డి గారి సమయం విషయానికి వచ్చినప్పుడు ఎస్ కొన్ని కొన్ని విషయాల్లో నేను పిల్లి మాణిక్యరావు గారు మాణిక్రావు గారు ఒక్క నిమిషం ఊపికి పట్టండి మాణిక్రావు గారు ప్లీజ్ ఏంటి మీ ప్రశ్న ఏంటి చెప్పండి ఇప్పుడు 8-9 అత్యాచారాలు జరిగినా బాగలేదు అనేది ఆయన ఉద్దేశం ఏంటి 1-2 జరిగాయా ఏంటి 2014 అలక్కా సార్ అలక్కా సార్ 2014 చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ అదే మీరు 1-2 అంటున్నారు కదా 1-2 కాదు సార్ ఎక్కువే జరిగాయి గతంలో కంటే ఎక్కువ ఇప్పుడు జరుగుతున్నాయంటే ఒప్పుకుంటాం కానీ అప్పుడు 1-2 జరిగాయి ఇప్పుడు 100 జరుగుతున్నాయంటే ఎవరు వింటారు సార్ అప్పుడు 100 జరిగాయి సార్ ఇప్పుడు కాస్త ఎక్కువ జరుగుతున్నాయి మానవ తప్పిదం వల్ల జరిగిన ఒక నిమిషం సార్ మాణిక్రావు గారు మాణిక్రావు గారు మాణిక్రావు గారు మాణిక్రావు గారు
మణికరావు గారు వద్దండి ఆ టాపిక్ లోకి వెళ్తే చాలా టైం పడుతుంది కానీ అది మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదం సార్ మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదం సార్ శాంతిప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలంట మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు జనసేన వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఈ మూడేళ్ల కాలంలో చేస్తుంది కూడా చెప్పాలి కదా అంటున్నారు అదే సార్ చెప్తున్నారు సార్ లేదు సార్ లేదండి చెప్తారండి అది కూడా చెప్తారు లిస్ట్ ఉంది చిట్టా ఉంది శాంతిప్రసాద్ గారి దగ్గర చిట్టా చెప్తారు ఇప్పుడు చెప్పండి శాంతిప్రసాద్ గారు మీరు చచ్చిన పాము అంటారు కదా చచ్చిపోయిన పాము కాదు చదువుతుంది కాబట్టి ఒక దెబ్బేస్తున్నాం అది ఇంకా పూర్తిగా ఏం పోలేదు నేను మీరు కొద్దిగా తగ్గాలి మీరు మీ పచ్చ మీడియా చేసే విన్యాసాలు విష ప్రచారాలు అటువంటి పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మీరు పచ్చచాల చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడా ఒక్క మాట మాట్లాడా ఈ రోజు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పడి పచ్చచాల నిన్న ఎప్పుడైనా పూలకాలు వచ్చి ఏ రకమైన ప్రచారం మొదలు పెట్టారు ఏ రకమైన ఆవేశంతో మాట్లాడుతున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి ఎంత దూరమో చంద్రబాబు నాయుడు అంతే దూరం కాబట్టి ఇద్దరు దుర్మార్గం కాకపోతే మీరు ఇప్పుడు రోడ్డు జనాల్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం మీరు రైజ్ చేశారు కాబట్టి ఒక నిమిషం మాణిక్రావు గారు కాస్త ఊపికి పట్టండి శాంతిప్రసాద్ గారు మీరు చెప్పాలి తొందరగా చెప్పాలి జగన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే రాజస్థానికి రాజధాని లేకుండా చేసిన గొప్ప నాయకుడు జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు కదా సార్ ఒక రాజధాని కూడా లేదంటారు మూడు అంటున్నారు వీళ్ళు లేదు సార్ సుప్రీంకోర్టు అర్థం వెళ్ళాలి అంత ధైర్యం ఉంటే వీళ్ళు అర్థం చేయమనండి చేయట్లేదు కదా రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు కదా పనులు మొదలు పెడుతున్నారు కదా కాబట్టి అది జరగదు జరిగేది కాదు మూడు రాజధానులు పోయింది కాబట్టి 36 జిల్లాలు తెచ్చారు 36 జిల్లాల్లో ఇది 26 జిల్లాలు 26 జిల్లాల్లో ఆ 13 జిల్లాల్లో అసలు సీటు లేదు ఆఫీసులు లేవు వర్క్ జరగట్ల ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అది ఎప్పుడు కుదురుకుంటుందో ఎవరికి తెలియదు పైగా క్యాబినెట్ మంత్రులు ఇంతమందే ఉండాలని ఒక నిర్దిష్టమైన ఇటువంటి చట్టబద్ధ నిబంధన ఈ జీతాలంటే తీసేసిన తహసీల్దార్లని తీసేసిన మంత్రులందరికీ మళ్ళీ క్యాబినెట్ ఉదయిస్తారని చెప్పి 26 జిల్లాలు కాడ వేస్తారట వేసిన తర్వాత అది ఎట్లా కోర్టులో కేసు పడింది తర్వాత ముట్టింది ఎందుకంటే దాని మీద ఆల్రెడీ డిస్టెట్స్ ఉన్నాయి ఇటువంటి అదోపలం చేసినందుకు ఆ గతంలో ఢిల్లీ గవర్నమెంట్ నుంచి కేజ్రీవాల్ గవర్నమెంట్ నుంచి అంత ముందు మన కేసీఆర్ గవర్నమెంట్ కూడా హైకోర్టు తలంటింది ఇప్పుడు ఈయన కూడా తలంటించుకుంటాడు మాకేంటి ఇప్పుడు ఆయన కంటే ఆయన ముట్టుకెళ్ళించుకుంటారంటే మాకేమైనా ఇబ్బందా కాబట్టి జగన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్ర ప్రజలు నానా రకాల బాధలు పడుతున్నారు అనే దాంట్లో సంబంధమే లేదు ఈ బాధుడే బాధుడు అనే కొత్త పదాన్ని తీసుకొచ్చింది వారే నేను ఉన్నానన్నారు నేను ఉన్నాను నేను విన్నాను వింటలేదు ఆయన వింటలేదు ఆయన ఎక్కడ కనపడతలేదు ఒక దాడేపల్లి పేదల పేదలు ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తారు కానీ అది కూడా ఎట్లా పరదాల చాటున బ్యారికేడ్ చాటున పోలీసుల చాటున కాబట్టి ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడో మరి ఎవరికి తెలియదు ప్రజలతో సంబంధాలు కట్ అయిపోయి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి గారి గురించి మీ డిబేట్ టైం అసలు కాలదు ఇక ఇసుక మాఫియా నిజంగానే వీళ్ళేమో దానికి కొత్తగా కనుక్కుంటే దానికి పెంచి పోషిస్తున్నారు నేను ఈరోజు ఒక మాట చెప్తాను కరోనా సమయంలో కూడా ఇసుక మాఫియా ఇసుక రవాణా జరిగింది ప్రతి జాతీయ రహదారి మీద సీసీ కెమెరాలు ఉంది ఆ ఫుటేజ్ తీస్తే ఎవడ లారీ వెళ్తుందో ఆ లారీ ఎవడికి సంబంధించిన తేలిగ్గా దొరికే అవకాశం ఉంది కానీ ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడు ఆ జగన్ రెడ్డి అంటే ఇద్దరికిద్దరు లావాదేవీలు లేకపోతే ఎందుకు చేయరు 60-40 అంటే ఇదేనా ఇదే మరి ఇప్పుడు రాజధాని గురించి నేను ఇంకోటి చెప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా విపరీతంగా ఆవేశపడతాను కదా 15 ఎకరాల స్థలం బసతారకం హాస్పిటల్ ఇచ్చారండి రాజధాని ప్రజల నుంచి సేకరించింది భూశాఖ సమీకరణ కింద ఈ రోజు అక్కడ హాస్పిటల్ కడతానని ప్రామిస్ చేసి ఆ భూమి తీసుకొని ఆ హాస్పిటల్ తీసుకుని హైదరాబాద్లో కట్టారు ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు చేసిన బాధ్యత ఏంటి ఆ భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాలా బాధ్యత ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లే
అంటే అది ఆర్జిత పక్షపాతం కాదు అది. ఇప్పుడు మనం జగన్ రెడ్డిని విమర్శిస్తున్నాము, చంద్రబాబు నాయుడు కూడా మరి విమర్శించినప్పుడు అదే పని చూసుకోవాలి. నీ సొంత భావం మరిది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడాను రాష్ట్రానికి దోహం చేయట్లేదా? వసంతారకం హాస్పిటల్ సంబంధించి 200 కోట్ల పెట్టుబడి మళ్ళీ హైదరాబాద్ లో పెట్టండి, ఆంధ్రలో పెడతారని. అట్లాగే జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి చూస్తే, మేము ఎన్ని చేసినా వాడు స్వీకరించే పరిస్థితి ఉన్నపోతున్నారు బాగా. దాని గురించి నేను మా పవన్ కళ్యాణ్ గారు రహదారుల గురించి చేస్తే ఇప్పుడు మేల్కొన్నా ఇప్పుడు చేస్తాను, కానీ వర్షాకాలం వచ్చింది. సో ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం ఎండాకాలం మొదలయ్యే వరకు ఆలోచించారు. ఈలోపు ఎన్నికల వేడి వచ్చారు కాబట్టి రహదారులు చూస్తుంది. ఇక విద్యుత్ సమస్య గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే విద్యుత్ విషయంలో మొట్టమొదటిలో ఆదిల అంశంపాది లాగా బీపీఎల మీద వీళ్ళు దాడి చేసి అక్కడ రాష్ట్ర పరువును తీసుకుంటూ వాళ్ళు రాష్ట్ర పరువును ఎట్లా తీశారంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి తీలా వీళ్ళే నిండు పార్లమెంట్ లో మా రాష్ట్రం అప్పులు పాలైపోయింది, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ లో చెప్పుకొని రాష్ట్ర ఆర్థిక దుస్థితి గురించి అక్కడికి దేవురించారు, మీరు డబ్బులు ఇస్తే తప్ప మా ప్రభుత్వం పర్వదు. కాబట్టి రాష్ట్రానికి పరువు ఎవడెవడు తిందా? అయితే ఇక్కడ మీరు బుద్ధా వెంకట గురించి మీరు అంతా అడిగారు కానీ బుద్ధా వెంకట 100 మంది సుసైడ్ పడ్డారు ఎవడు చంపడానికి? నాకు తెలియక మీకు చావటానికి కా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీవ్ గాంధీ అసోసియేషన్ ఎవరి కోసం ఏం మాట్లేదు? ఓకే, అసలు బాధ్యత గల నువ్వు నువ్వు శాసనమండలి సభ్యుడివేనా? నువ్వు ప్రజానాయకుడివేనా? ఏం మాట్లాడతారు? ఏం ఉన్మానం వస్తుంది మీకు? జగన్ రెడ్డిని విమర్శించండి, రాజకీయంగా విమర్శించండి, చంద్రబాబు నాయుడు విమర్శిద్దాం, రాజకీయంగా విమర్శిద్దాం. ఈ ఉన్మాద ప్రలాపం ఏంటండి? సూచన ఆనాడు ఇప్పుడు సెకండ్ వన్ వల్ల కమీ కంచెలు విన్నాం మేము. అదే సార్ చెప్పని ఉంది. అదే సార్ ఈ రోజు ఈ కమీ కంచెలు ఏంటండి? అదే సార్, చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అంటే గనక 100 మంది సూసైడ్ బ్యాచ్ తయారు చేశాను, దేనికంటే సిద్ధమని కామెంట్ చేశారు. బట్ మరి అంటే కామెంట్స్ చేసిన తర్వాత బాంబు తెలుసుకుంటారా లేకపోతే నన్ను చంపుతారా? నేను చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు నాకు సమయం ఇస్తే నేను ఇష్టం వచ్చాను ఇప్పుడు నేను చెప్తాను, నేను కానీ సత్యమర్తలు చేస్తాను, అన్ని కూడా పాలసీ మ్యాటర్లు కానీ మాట్లాడతాను. ఇప్పుడు నన్ను చంపుతారా? బుద్ధ వెంక నుంచి సూసైడ్ కార్డుతో ఏం మాట్లాడుతున్నారు? వ్యక్తిని రాజకీయ పక్షంగా ఉంది కాబట్టి, వాళ్ళు ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి, వాళ్ళ విధానాల గురించి, వాళ్ళు మాట్లాడే మాటల గురించి, మాటకినో చేతకి ఎంత దూరం ఉంది అనే దాని గురించి ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శిస్తాయి. ఏం విమర్శించట్లేదు ఎప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు? ఆ రోజు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శించలేదా ఒక ప్రతిపక్ష నేతగా? సార్ రాజకీయ విమర్శలు కూడా హుందాగా ఉండాలి సార్, వ్యక్తిత్వ హననం చేయకూడదు సార్. అలా అని చెప్పి మిమ్మల్ని చంపేస్తాం, లేకపోతే మీరు అరిష్టం, లేకపోతే మీ సర్వనాశనం, రాష్ట్రం పరువు తీసేస్తున్నారు అంటే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వాళ్ళ దిగజారుడుతనాన్ని ఎవరైనా సార్ ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎవరు చేసినా కూడా దాన్ని ఖండించాలి సార్. ఉందా? ఎందుకంటే అందరూ వయసులో పెద్దవాళ్ళు కదా సార. చంద్రబాబు నాయుడు గారు పెద్దవారే, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేశారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయ అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంత కాకపోయినా మిగిలిన పార్టీ నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు కూడా రాజకీయ అనుభవం ఉంది. కానీ ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సార్. ప్రజలైతే ఇటువంటి వాటిని అంటే వాళ్ళకి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉండొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు స్వాగతించారు సార్. ఎటువంటి ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త హుందాగా ఉంటే ప్రజలు కూడా హర్షిస్తారు. మళ్ళీ మాట్లాడతారు శాంతి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఇప్పటికే లేట్ అయింది. భాగస్వాములే ప్రజలు దోచుకోవడంలో భాగస్వాములే. ఒకళ్ళు అవినీతి గురించి ఇంకోటి బయట పెట్టరు. అదే సార్, తప్పుడు కేసులు పెట్టుకుని అవి గాల్లో తేలిపేలా చేసుకుని చివరికి మళ్ళీ ఇద్దరు ఒకేలాగా మాట్లాడతారు. అదే సార్, ఇప్పుడు కలిసి జనసేన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 800,000 కోట్లలో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు సార్. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 600 కోట్ల రూపాయలు తినేసారు, సంక్షేమ పథకాల వల్ల కాదు ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత సంక్షోభంలో పడింది, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ జేబుల్లోకి వెళ్ళిపోతుంది ఈ డబ్బు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఒకవేళ 2024లో అధికారంలోకి వస్తే మరి కామ్ గా ఉంటారా, లేకపోతే దీని మీద ఎంక్వైరీ చేస్తారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా అదే సార్,
ప్రతిపక్షం లో ఉండగా మాట్లాడారు అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మరి దాన్నే 60-40 అంటారు సార్ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంటది కదా సార్ మీ మాట ఒకే ఒక మాట యాడ్ చేసిన ముందు ఎందుకంటే సోదర ప్రసాద్ కూడా మాట్లాడగలరు ఈ రెండు పార్టీలు పుస్తకాలు వచ్చేసుకుని ఒకడి గురించి ఒకడు దేశం మొత్తం పైకి వచ్చారు అంటే దేశంలో పనులు ఎవరు ఎవరు తీసుకున్నారు ఇద్దరు కలిపి ఇద్దరు తీసుకున్నారు అంటే ఒకళ్ళ గురించి కాబట్టి వీళ్ళు దేశంలో పరుగు పోయింది రాష్ట్రం పరుగు పోతుంది ఇద్దరికి మాట్లాడే లైట్ వస్తుంది ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి నా ఇన్నాళ్ళు ఈ డిబేట్ ప్రయాణంలో నేను ఫస్ట్ టైం అనుకుంటాను ఈ గంటసేపు నేను సంయమనం పాటించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం రెండోది ఏంటంటే నేను ఫస్ట్ టైం ఒక ట్రెండ్ చూసా ఎవరు అతీతం కాదు ఈ పార్టీలో ఎవరు అవకాశం వస్తే వాళ్ళు పక్క వాళ్ళ మీద ఎలా బురద ఎలా కడగాలో ఎలా రాయాలో అన్న దాంట్లో అందరూ ఎవరికెవరు అతీతం కాదు మా శాంతిప్రసాద్ గారు అయితే చూసి చూసి ఆయన కూడా ఇసుకెత్తిపోయి ఎందుకురా ఈ సూక్తులు మీరు చెప్తారు ఇలా చచ్చిపోతున్నాం మాకు భగవంతుడు ఇచ్చిన రెండు సేవలు మీ సూక్తులు విందానక అన్నట్టుగా ఆయనది ఉంది ఓవరాల్గా చూస్తే అండి ఒక మాట నేను చెప్పదలుచుకున్నా సోదరుడు పిల్లి మాణిక్యాలరావు గారు చాలా బాగా మాడారు నిజంగా అత్యాచారాల విషయంలో ఈ రమ్య కేసులో 9 నెలల్లో శిక్ష పడిందని మా సోదరుడు ఏంటి నా కొడుకులేటోడు రమ్య కొండ రాజీవ్ గారు చెప్పిన విషయం నిజంగా చూస్తానండి మేము భారతదేశంలో ఉన్నాం కదా మమ్మల్ని పరిరక్షించడానికి ఈ నిర్భయ చట్టం లాంటిది ఫోక్స్ చట్టం లాంటిది ఉండి 51 రోజుల్లో న్యాయం చేయాలి అన్న దాని మీద వాళ్ళు ఈ అపోజిషన్ పార్టీలు కానీ వీళ్ళందరూ నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారో ఒకసారి నిర్భయ చట్టం ఏమైంది లేదంటే ఫోక్స్ చట్టం ఏమైంది వీటి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అన్న దాని మీద చూస్తారా 800, 900 రిటైర్ అయిన ఐఏఎస్లు ఏమైనా మీకు ఏమైనా ఆదర్శాలా 4-5 లక్షలు 5-6 లక్షల దిక్కుమాల అవినీతులు అనే అడ్డమైన పుస్తకాలు రాసి మన నెత్తి మీద పడేసిన దానికి కంటిన్యూస్గా మీరు ఏమైనా పుస్తకాలు రాస్తున్నారా అంతేకాని ఏం జరగాలో అట్ల మీకు చెప్పరా ప్రజలకి రెండు విషయాలు ఏంటంటే ధర్మ పోరాట దీక్షలు చేశారు 13 జిల్లాల్లో ఈ మొత్తం దేశంలో ఉన్న నాయకులందరినీ తీసుకొచ్చి రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏం జరిగిందంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయం మాట దేవుడు ఎరుగు మీకు మాత్రం అన్యాయం జరిగారు 3 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు మర్చిపోయారా కడవడ పాలు ఒక్కొక్క మిల్లీగ్రాములతో తీసుకెళ్లి కొండనండా పోస్తే ఒక్క బొద్ద వెంకల నాటాడు ఒక్కరు చాలు మీ దరిద్రానికి ఒక ఉప్పు కల్లు వేసి మొత్తం సర్వనాశనం చేయడానికి ఏం మాట్లాడే ఎవరిని తీసుకొచ్చి ఎవరిని చూపిస్తాడు రాష్ట్ర సార్వభౌమత్వం ఎవరికి అక్కర్లేదా రాష్ట్ర ప్రైడ్ అక్కర్లేదా ఏం చూపిస్తారు తీసుకొచ్చే ఇక్కడ ముందు ఇక్కడ కేటీఆర్ గారు నేను మాట్లాడిన దానికి వాళ్ళు వాళ్ళ అవస్థ చూడమనండి కొట్టారు కదా 200 కోట్లు పెట్టి యాదగిరి కొట్ట ఏమైంది మాట్లాడి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంది అక్కడి నుంచే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఏం ఆడారు ఏం చేశారో మర్చిపోయారా ఏమి ఎవరికి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారా మీరు మాట్లాడరు తిరిగి మాట్లాడేవాడి ధైర్యం ఉండదు ఎందుకు ఈ లొసుగు రాజకీయాలు నాకు ఎన్నాళ్ళు చూస్తాం అండి ఎన్నాళ్ళు చూస్తాం ఈ దౌర్భాగ్యం రాష్ట్రాన్ని నిష్ట నిలువున ముంచి పడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఎన్నాళ్ళు ఈ అవమాన భారాలు మరించాలి ఒక ఇన్నాళ్ళకి అనుకుంటాను ప్రాణాలు తెగించి శ్రీకాకుళం నుంచి ఎత్తుకున్నారు సార్ ఒకటి గుర్తించారా మీరు 97,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వివిధ రూపాల్లో తీసుకొచ్చి పప్పు బెల్లాలు పంచుతున్నారు ఈ గవర్నమెంట్లో అప్పులు చేసిన రూపాయలు ఎగడబోయో చెప్పనండి ఓ డిబేట్లు చూస్తారు ఈడకొచ్చి అవే వాద్యాలు పిల్లి మాణిక్యాలరావు గారు కూడా శుభ్రంగా మాట్లాడేవారు ఈ మధ్యన ఆయన కూడా పంద మార్చేశారు మంచి రాష్ట్రంలో సబ్జెక్టు ఆయన పోరాట పటిమలతో వాళ్ళు రాష్ట్రం జరుగుతున్న వివక్ష మీద నిత్యనిలు కూడా నిలబడి మాట్లాడేవారు అలాంటిది ఇవాళ ఆయన కూడా భావజాలాలు మార్చేసే స్థాయికి వచ్చారు దేనికి సార్ మీలాంటి నాయకులను మార్చడానికి కాదు వ్యవస్థలు ఎక్కడికి వెళ్తున్నాం మనం మీరు గలవెత్తి ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు అలాంటిది మిమ్మల్ని కూడా నియంత్రిస్తున్నారా నేనైతే ఖచ్చితంగా అడుగుతా ఏమైపోయాయి నిర్భయ చట్టాలు ఈ ఫోక్స్ చట్టాలు వీటి మీద మాట్లాడండి ఎన్ని 800, 900, 900 3 ఏళ్ళ పిల్ల 5 ఏళ్ళ పిల్ల రైల్వే స్టేషన్లు రోజు చూస్తున్నాం సార్ సిగ్గుతో చస్తున్నాం మగజాతిలో పుట్టినందుకు నేనైతే మొగాడిగా పుట్టినందుకు చచ్చిపోయినా ఎందుకు బతుకుతున్నాను అని అసహ్యం వేస్తుంది నా మీద నాకు బావి వర్ష లేదు చిన్న లేదు పెద్ద లేదు ఏది పడితే అదేనా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ సమాజంలో దేనికైనా బతకడానికి ఏమైనా అవకాశం ఉందా మనుషులుగా ఏదో ఆత్మల లోపల చచ్చిపోయి మనుషులుగా ఫిజికల్గా బతుకుండి ఏం లాభం అండి ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మనం 8 లక్షల కోట్లు లెక్క చెప్తున్నారు నిజమే అప్పులు చేశారు ఎక్కడికి వెళ్ళాయి సార్ లిక్కర్ షాపుల్లో ఏ మీకు ఒక 1000 మంది 2000 మంది కార్యకర్తలు లేరా నిలబడి ఏ పార్టీ వాళ్ళైనా గొడవలు చేయలేరా లెక్కలు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ట్రాన్స్ చేసుకెళ్ళారా ధర్నాలు ఏవి లెక్కర్ షాపుల్లో క్యాష్ తప్ప ఇంకో ట్రాన్సాక్షన్ జరగట్లే పట్టుకోడానికి గొడవ చేయండి అక్కడ ఎన్ని ఉంటాయి ఈడ్చుకొడితే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉన్నాయండి 13,000 పైచీలకు ఉన్నాయి కదా
లిక్వర్ షాప్ 3000 సంథింగ్ ఐ థింక్ గొరవలు చేయలేరా ఇవండి ఇవి ఇవి ఎదుర్కొనే నేపథ్యాలు ఓ చెప్తున్నారు చెవులు పుల్లడిపోయిన కథలు ఎన్నాళ్ళంటారు ఈ కథలు ఎవడు వింటున్నాడు ఎవరికి కావాలి సత్వర న్యాయం సజ్జనార్ గారు లాంటి వ్యక్తి చేసిన సత్వర న్యాయాల గురించి ప్రజలు తిరగబాటు చూపిస్తే ఎలా ఉంటుందో రాత్రి రాత్రి జరిగిన పరిణామాలకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకుని తార్కాణాలు చూపించండి ఒకటే మూడేళ్ళు అవుతుంది అపోజిషన్ పార్టీస్ రోరింగ్ లైన్స్ లా పడబట్టే జరిగాయి అలాంటివి విత్ ఇన్ నో టైం చేసి చూపించారు భయం అన్నది ఉందండి వ్యవస్థ మీద వాళ్ళకే లేదు గౌరవం ఎప్పటి నుంచో చెప్తున్నాం వ్యవస్థల మీద వాళ్ళకి గౌరవం లేదు వ్యవస్థలని మా శాంతి ప్రసాద్ గారు అయితే మొత్తుకొని మొత్తుకొని ఇంకా అనవసరం అనుకున్నది లేదు ఆ సబ్జెక్ట్లు మాట్లాడడం మనిషి 2934 దగ్గర 3000 షాపులు ఉంటాయండి 3000 షాపులు ఎన్ని ఎంతసేపు గొరవ చేయగలుగుతారు చీపులు ఎక్కరు ఈ లెక్కర్ తాగినంత వాళ్ళు ఎలాగో అవుతున్నాయి డ్రగ్స్ యాడ్ నుంచి వస్తున్నాయండి అరకు నుంచి ఒక దడి కట్టండి పాడేరు దారికు ప్రాంతాల్లో శ్రేణులు నిలబడండి ఏడబోతుంది చూద్దాం చిత్తశుద్ధి అన్నది ఉంటే జరిగేవి జరిపించే మార్గాలు ఉంటాయి ఇవన్నీ వదిలేసి ఓ అబాస్ పాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అబాస్ పాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఏమవుతుంది ఎక్కడ సంఘటిత పోరాటాలు ఉన్నాయి ఎవరిని ఎవరిని కలుపుకుని వెళ్ళే నేపథ్యాలు ఉన్నాయి అందుకే అవహేళనకు గురవుతున్నాం ప్రత్యేక హోదా అది ఎవర్రా బాబు అన్నాడు చచ్చిపోయిన అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు కళ్ళముందు తీసుకొచ్చిన ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడరు ఏ ఇప్పుడు ఎందుకు పోతున్నాయి తరలిపోతున్నాయి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేని కారణంగా మన రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళైనా కలిపి మాట్లాడతారండి ఆ మాట వీళ్ళు మళ్ళీ అందరికీ రాష్ట్ర ప్రైడ్ గురించి కావాలి పక్క తమిళనాడు కర్ణాటక అండ్ తెలంగాణ చేసిన గ్యాంబ్లింగ్కి ఆ ప్రత్యేక హోదాలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తుపోయి ఈ దిక్కుమాల దేటి స్పెషల్ పర్పస్ వెహికల్ అని మన ఎత్తిమీద పెట్టారు పోనీ వాళ్ళకైనా ఇచ్చి తెరబడిపోతున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పోనీ మీరు నేను ప్రత్యేక హోదా ఏదో గింగిరేలు తిరిగారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సొద్దుల్లాగా ఉన్నారు లేకపోతే జనసేనలో 73,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నుంచి తీసుకొచ్చారు పోనీ వీళ్ళిద్దరినీ కాదు మీకే ఇచ్చారు కదా పట్టం ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏది ఆ జీవీఎల్ ఏడి పెట్రోల్ కొట్టిస్తారేంటి మీరు వెహికల్లోను లేకపోతే డబ్బులు ఎలా తెచ్చుకోవాలి తెలియట్లేదా ఇస్తున్నారు మీకు 97,000 కోట్ల వచ్చేలకు గ్రాంట్లు ఇచ్చారు మీకు దగ్గర దగ్గర 58,000 కోట్లు ప్రత్యక్షంగాను ఈ 3 సంవత్సరాల్లో మిగిలింది గ్రాంట్లు ఇవి తీసుకెళ్లి పప్పు బెల్లాలు పనిచేస్తారు అంచేత మీరు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు బీజేపీని వైఎస్ఆర్సీపీ గమనించుకోండి నేను మాట్లాడుతున్న ధైర్యంగాను ఇంకా మిగిలిన అప్పులు అంటారు ఏమవుతున్నాయి వాడికి తెలియదు కాగ రిపోర్ట్ అంటారు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ఏం చేయలేదా ఎందుకు చేయట్లే ఏ ఈ వెసులుబాటు గత ప్రభుత్వానికి ఇప్పటి గ్రాంట్లు ఇవ్వరా ఏం ప్రభుత్వం మారినప్పుడల్లా ఏమైనా జేబు ఖర్చులకి ఏమైనా పెద్ద కొరకు అయితే 500 చిన్న కొరకు అయితే 100 రూపాయలు ఈ డిస్పారిటీ ఎవరు చూపిస్తున్నారు సామూహిక గలం ఏది వివక్ష గురవుతున్న ఆంధ్ర రాష్ట్రం గురించి సమూహంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏమైనా కాలయాపనలకు వస్తున్నాయి ప్రభుత్వాలు రాజధానా ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయకపోయినా ఎవరు చెప్పరా రాజధాని వాళ్ళు అమరావతి గర్వంగా మేసం తిప్పు చేయరా మేసం తిప్పు రాజధాని అమరావతిని ఎందుకు చెప్పలేకపోతున్నాం దేనికి దాస్తారు ఎవరు భయపడుతున్నారు ఎవరు నిరోధిస్తున్నారు ఇవన్నీ మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడకుండా ఏంది ఇది ఎన్నాళ్ళు ఈ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళని నిరోధించండి ఎందుకు ఇది ఎక్కడికి తయారు చేస్తున్నాం మనం ఇదా 40 ఇయర్స్ లెగసీ ఉన్న పార్టీ ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది ఒక వ్యక్తి చేస్తున్న అరాకథనకి వాళ్ళు అందరూ కూర్చొని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది దేనికి ఏ మీకన్నా ఆవేశపడండి పెళ్లి మనకెళ్ళరా గారు కారంచేరు దుర్ఘటనలో మీరు పడిన మానసిక సంఘర్షణ ఎవరికి తెలియదు చెప్పమంటారా నన్ను ఎన్ని పోరాటాలు ఎత్తుకున్నారు ఇలాంటి భావజాలాలు మీకు లేక ఎందుకు సార్ ఇవి ఇవి ఎక్కడికి ప్రేరేపుతున్నాం సమాజంలో మనం 10 మంది కలిసి బతుకుతున్నాం ఒక సుహృద్భావ వాతావరణంలో కష్టమో నిష్ఠూరమో ఆ కష్టాన్ని మనలోనే దిగమింగుకొని బతుకుతున్నాం కష్టం వచ్చింది నిజమే వచ్చింది 2014 నుంచి వివక్షకే గురయ్యాం రాష్ట్ర విభజన నుంచి బస్సులో కూర్చుని పరిపాలించాడు దేనికి పరిపాలించాడు అంటే వెళ్ళి ఏసీ హోటల్లో కూర్చుని సాటి జడ్జీలకి ఇచ్చినాడు మా శాంతి ప్రసాద్ గారు అడుగుతున్నారు సాటి జడ్జీలకి ఇచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఒక రూమ్లో తీసుకుని ఉండలేడా అప్పటి ఇది లేదా సామర్థ్యం లేదా కాదు ప్రజలతో మమేకమే ఉందానికి చూపించాడు ఒక ఎగ్జాంపుల్ అది కుదరకపోవచ్చు ఆ ఈక్వేషన్ మే బి ఫైల్డ్ బట్ ఐమ్ నాట్ డినైంగ్ ఇట్ సెక్షన్ 8కి ఈరోజు గవర్నర్ చూపించిన వివక్షకి ఎంప్లాయీస్కి తాళాలు పెడితే బయటికి పోయి నా రోడ్డు మీద నిలబడి ఉంటే తీసుకెళ్ళి అక్కడ పరిరక్షణార్థం చేసిన రాష్ట్ర రాజధాని కోసం అమరావతి తరలి నేపథ్యాన్ని ఎందుకు చర్చించలేకపోయారండి ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కనీసం చార్జ్షీట్లో పేరు లేని ఓటుకు నోటు కేసుల్లో నెత్తి మీద అందరూ బురద చెల్లుతుంటే ఆ బురద కడుక్కోలేక నిన్నలు ఉంటారు ఎవరు మాట్లాడరా ఎవరు 2 మాధ్యమాల్లో కూర్చొని పెట్ట కథలు చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారా ప్రజలు అర్థం చేసుకోవట్లేదు ప్రజలకు తెలియట్లేదని చెప్తున్నాను ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా భరించాలి
రైట్ అండి. అది రాజీవ్ గారు, పిల్లి మాణిక్యరావు గారు, సాంది ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఆవేదన విన్నారు కదా. ఇక్కడ రాజకీయంగా ఎన్ని విమర్శలైనా అనుభవం చంద్రబాబు నాయుడు గారు అంటే 5 సంవత్సరాలు ఎంపీగా, 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, వాళ్ళకి 3 ఏళ్ళు 13 సంవత్సరాలు రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటారు ఎవరైనా? కుటుంబ నేపథ్యం అంతా రాజకీయ అనుభవంలో ఉండి అనుభవం లేని రాజకీయ నాయకుడు ఎలా అభివర్ణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? చేస్తున్న దురాగతాల మీద ఒక కన్సాలిడేటెడ్ గా ఉద్యమం లేకపోతే ఏమవ్వదు. సార్, రాజకీయంగా లబ్ధి పొందడానికి రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం అన్ని పార్టీలు ఏకమవడం లేదు సార్. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో అఖిల పక్షం ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రతిపక్షాలు అడిగినా కూడా అధికార పక్షం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే, అక్కడ కేంద్రం దగ్గర ఎవరు ఎన్ని మార్కులు కొట్టేద్దామా అనే ప్రయత్నంలో ఉన్నారు, కానీ చాలా మంది నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం చాలా మంది చూసుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎవరు కూడా కలిసి చిత్తశుద్ధితో పనిచేయడం లేదు సార్. ఇది మాత్రం కరెక్ట్, చిత్తశుద్ధి అనేది లేదు చాలా మంది మన నాయకులకి. రైట్, కంక్లూడ్ చేసేద్దాం. రాజు గారు చాలా సేపు వెయిట్ చేశారు, కంక్లూడ్ చేయండి. వాస్తవం ఏంటంటే, ఓకే, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు కాబట్టి సమయం పట్టి నేను వెయిట్ చేశాను. అప్పుడు ఒక 3 నిమిషాలు ఇస్తే నేను 3 నిమిషాలను కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. నేను ఒకటేంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు అంటే వారు విమర్శిస్తారు, జనసేన వారు విమర్శిస్తారు, లేదంటే జర్నలిస్ట్ వారు విశ్లేషిస్తారు. మా బాధ్యత ఒక ప్రభుత్వ పార్టీ అంటే అధికార పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా ఫ్యాక్ట్స్ చెప్పడం నా బాధ్యత, స్టాటిస్టిక్స్ చెప్పడం నా బాధ్యత. అందరూ కూడా ఏంటంటే, ఈ నాకున్నటువంటి ఇబ్బంది బాధలు ఏంటంటే, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ప్రస్తుతం అందరూ పేపర్ విచారణల నుంచి ఎంత వాస్తవమో, మేము మా ప్రభుత్వం 2,500 కోట్లతో రోడ్లు రిపేర్లకు ఇచ్చినటువంటి మాట అంతే వాస్తవం. రోడ్డు వెడల్పుకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. 1,107 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు పనులు ప్రారంభించిన మాట వాస్తవం. 6,400 కోట్ల రూపాయలతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు రోడ్లు పనులు ప్రారంభించినటువంటి మాట కూడా వాస్తవం. అంటే రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదంటే రోడ్లు బాగాలేదన్న మాట చెప్తున్నారు తప్ప, రోడ్లు అభివృద్ధికి కూరుకుని కొన్ని పూర్తయ్యి కొన్ని మధ్యలో ఉండి కొన్ని ప్రారంభమైన మాట ఎవరూ చెప్పట్లేదు. కాబట్టి ఈ మాట నేను చెప్తున్నా. నెంబర్ 2, ఖచ్చితంగా ఇందాక పిల్లి మాణిక్యవరప్రసాద్ గారు మాట్లాడుతూ సాగేసి పిచ్చెక్కి మాణిక్యవరప్రసాద్ మీ దగ్గర ఉన్నాడు, పిల్లి మాణిక్యాలరావు గారు మీరు ఖండించారు ఇందాక ఆయన అన్నటువంటి మాటను కూడా మీరు డినై చేశారు. ఐ అప్రిషియేట్ యు ఫర్ గుడ్ జర్నలిజం. ఇది అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మాణిక్యాలరావు గారికి తెలుసు అన్నారో తెలియక అన్నారో తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే మీరు బ్రాండ్లనో లేదా ఏదైతే డిస్టిలరీస్ అంటున్నారో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంది 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నప్పుడు మాత్రం దాదాపు అధిక శాతం, అంటే ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో దాదాపు 20 పైగా డిస్టిలరీస్ కి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే ఆ 20 రైట్ మళ్ళీ కనెక్ట్ అయినారా రాజు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మాది కూడా టైం అవుట్ అయిపోతుంది. పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, మేము వచ్చి 16 మెడికల్ కాలేజీ పర్మిషన్ తెస్తుంటే ఆయన వచ్చి డిస్టిలరీ పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మేము వాస్తవంగా మీరు ఇందాక అన్నారు షాపుల గురించి మాట్లాడినప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తారు. వాస్తవానికి గతంలో ఉన్నటువంటి షాపులు 4,400 వైన్ షాపులు ఉంటే మేము వచ్చేదాన్ని 2,900 షాపులు తగ్గించాం. అంటే దాదాపు 1,300-1,400 షాపులు, 1,500 షాపుల పైన మేమే తగ్గించాం, వీళ్ళు తగ్గించరా. తర్వాత మేము వచ్చి బెల్ట్ షాపులు మొత్తం తీసేసాం, వైన్ షాపులు ఉండేటువంటి పర్మిట్ రూమ్ మొత్తం మేము తీసేసాం. అంటే మేము ఏదైతే మాకు అవేం కాదండి డబ్బులు, అందులో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్న. ఒక మాట వినండి. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎంతకాలం ఎందుకు ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎంతకాలం ఎవరు జోబిల్లోకి డబ్బులు వెళ్ళింది, 2014 నుంచి 2019 మధ్యలో ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని తెలుగుదేశం పార్టీ అడగరా? అప్పుడు లేదా ఇప్పుడే కావాలా మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్? వాళ్ళ మీద నోరు ఎప్పటికీ మామే పడిపోతారా? చెప్పింది అండి దయచేసి. నాన్నగారు తీసుకొచ్చింది ఫోన్ పే గూగుల్ పే. రైట్, చెప్పండి చెప్పండి. మళ్ళీ వాళ్ళ దారిలో వీళ్ళు నడుస్తారన్నమాట.
అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు విషయాల్లో ఇద్దరు తోడు దొంగలే. మేము ఇప్పుడు ఇందాక మా ప్రసాద్ సోదరు గారు చెప్పినట్టుగా మేము వాళ్ళని పొగడతానికైతే ఎందుకంటే పొగడతాను వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఎగడతానికి చాలా ఉన్నాయి, కానీ మంచి చేస్తే మంచి చేశారని ఎప్పుడైనా చెప్తాం. ఇప్పుడు పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు 70% చేశాడు బిల్వే వర్క్ గురించి చెప్తాం, కానీ ఎత్తుకం రాక్పల్ డ్యామ్ గురించి ఏం చేయలేదు కదా. మరి ఆయన సమయంలోనే కదా మరి నిర్వాసం తగ్గి విపరీతంగా పెరిగిపోయింది, అప్పుడే కదా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ఆ ఇచ్చిన 55 సవరించిన అంచనాలు తప్పని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా లేఖలు రాసింది. మరి ఇప్పుడు అదే జగన్ రెడ్డి గారు అదే సవరించిన అంచనాలతో డబ్బులు కావాలంటున్నారు కదా. ఇద్దరు ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారో, ఒకళ్ళ దారి గురించి ఒకళ్ళు బురద తలుపుకున్నారు, తప్పితే రాష్ట్రం పొరను ఇద్దరు కలిపి ఓట్లు పడించారు, ఇద్దరు కలిపి ఇక రాష్ట్రంలో కొట్టుకోకుండా దేశం మొత్తం తిరుగుతూ దేశంలో ప్రచారం చేసుకున్నారు. తప్పితే వీళ్ళు ఒకళ్ళ పొరుగు ఒకళ్ళు తీసుకుంటున్నారు, రాష్ట్రం పొరుగు తీస్తున్నారు. కాబట్టి ఇటువంటి తోడు దొంగల అవినీతి భాగస్వామ్యం పార్టీలను తీసేసి జనసేన పార్టీని కనుక గౌరవిస్తే ఆశీర్వదిస్తే రాష్ట్రంలో సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రసాద్ గారు ఆ రోజు మమ్మల్ని గురించి ఏం మాట్లాడారు అప్పుడు చూస్తాను. శాంతి ప్రసాద్ అన్న, శాంతి ప్రసాద్ అన్న ఒక మాట మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు రాజీవ్ గారు, అడగండి రాజీవ్ గారు. శాంతి ప్రసాద్ గారు కాదండి, ఇందాక ఒక పాయింట్ చెప్పడం మిస్ అయ్యాను, ప్లీజ్ అవ్వడం వల్ల టెక్నికల్. కిందాక మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ పక్క రాష్ట్రం యొక్క మంత్రులు ఉదాహరణ కేటీఆర్ గారు ఇలాగ అన్నారు, కేటీఆర్ గారు మాట్లాడడం నిజాలే కదా అన్నారు. నిజంగా కేటీఆర్ గారు మాట్లాడడం అన్ని నిజాలు సత్యాలు అని ఒప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ వారు సిద్ధమైతే చంద్రబాబు నాయుడు తెలంగాణ వచ్చి బావమంది శవం పెట్టుకుని నీచంగా పొత్తుల గురించి మాట్లాడిన నీచుడు చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ మాట్లాడినా ఆ మాటను కూడా ఒప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమేనా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ప్రపంచంలో అందరికన్నా చెత్త ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటను ఒప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ వారు సిద్ధమేనా అని అడుగుతున్నా. కేసీఆర్ ఇంగ్లీష్ మాట్లాడే పక్క రాష్ట్రం వారు తర్వాత ఆయన ట్వీట్ కూడా పెట్టాడు, ఏదో నా ఉద్దేశం అది కాదు అని చెప్పి సరే ఏదైతే పక్కన పెట్టారు కదా ఊరికే రాష్ట్రం పరువు తీయడానికి సిద్ధపడి మీరుంటే మిమ్మల్ని ఎవడో ఆపలేడు, మీరు ఏ పనికి మాలి పని చేసే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి మీరు పక్క రాష్ట్రాల మీద బేస్ అవుతున్నారు. తర్వాత నేను ఒకే ఒక విషయాన్ని అడిగి చెప్పేసి ఫైనల్ గా ముగిస్తాను సార్. ఇన్ని చెప్తున్నాడు కదా ఈయన మహిళల మీద ఆగాయించాలి అది వినోద్ జైన్ ఎవరు లేదు అంటే కాల్ మనీ సెక్స్ రాకెట్ బుత్తా గవర్నమెంట్ ఎవరు ఇప్పుడు జరుగుతున్నా లేదా అది చెప్పు, ఇప్పుడు జరిగేది ఇప్పుడు నేను చెప్పింది నిజం కాదా? కాల్ మనీ సెక్స్ రాకెట్ చేసిన బుద్ధా వెంకట కాదు అని చెప్పగలవా నువ్వు? ఎర్ఎస్ఐ గవర్నమెంట్ నీదే కదా, మూడు సంవత్సరాల నుంచి రోజు జరుగుతున్నారు అయ్యన్న పాత్ర మంచోడని చెప్పడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? గంజాయి వ్యాపారం చేసినటువంటి అయ్యన్న పాత్రని నీ నెత్తిలేసి తిరగడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? లేదా గంజాయిని 1500 కోట్ల రూపాయలు విలువైన గంజాయిని కాల్చి బుడి చేసిన మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? కేవలం మీరు విమర్శలు చేయడానికే పనిగా పెట్టుకున్నారు మా ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు. నువ్వు అడుగుతున్నావు సంక్షేమ పథకాలు తగ్గిపోయినాయని, ఈ రోజు పేపర్లు తీసి చూడండి, గత ప్రభుత్వం 2017-18 మధ్యలో కానీ 18-19 మధ్యలో కానీ మీరు పెట్టినటువంటి 18 కోట్ల రూపాయల విలువైనటువంటి విద్యకు సంబంధించినటువంటి బకాయిల్ని ఈ రోజు మా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి మీరు చేసినటువంటి అప్పుల్ని మీరు చేసినటువంటి బకాయిల్ని తీర్చడానికి కొత్త అప్పులు చేయగలేనట్టు చెయ్యక తప్పనటువంటి పరిస్థితి. మనమే కాదు భారతదేశం మొత్తం కూడా అప్పులు చేస్తుంది. పాయింట్స్ వారీగానే చెప్తా, నేను ఎక్కువ మాట్లాడకుండా పాయింట్స్ వారీగా మాట్లాడతా. చెప్పండి. మొదటగా ప్రసాద్ గారు ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను, ప్రసాద్ గారికి ఒక ఆన్సర్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ప్రతిరోజు ఏదో ఒక దుర్ఘటన అకృత్యం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉద్యమాన్ని రోడ్డు మీద చేస్తానే ఉన్నాం. ఒక సంఘటన మర్చిపోకముందే ఇంకొక సంఘటన, ఒక అకృత్యం మర్చిపోకముందే ఇంకొక అకృత్యం, ఒక అత్యాచారం మర్చిపోకముందే ఇంకొక అత్యాచారం, ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు నిరంతర పోరాటం చేస్తా ఉన్నాం. అది ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోవచ్చు. నెంబర్ వన్. తర్వాత పరమేశ్వర్ అంట చంద్రబాబు నాయుడు గారు, ఒక్క నిమిషం పరమేశ్వర్ అంట చంద్రబాబు నాయుడు గారు అందుబాటు పరమేశ్వర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంట.
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. మరి అమరావతి చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కదా. రైట్ రైట్ అండి. శాంతి ప్రసాద్ గారు కనెక్ట్ అయి ఉన్నారా? శాంతి ప్రసాద్ గారు హలో చెప్పండి సార్. శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, సారా విక్రయాలు మధ్య విక్రయాల్లో డిజిటల్ పేమెంట్ గురించి మాట్లాడలేదండి. కానీ మొట్టమొదటిగా గణమైతే పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెంట్ గా దాని మీద క్వశ్చన్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందుకనే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు ఏప్రిల్ తర్వాత నుంచి డిజిటల్ పేమెంట్ లో వాటిని తీసి స్వీకరించండి అని మద్యం దగ్గర దుకాణాల దగ్గర కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ జరగ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రసాద్ గారు మేమైతే మా స్వరాన్ని పెంచుతున్నాం, కానీ మా స్వరాన్ని వినిపించే మీడియా లేకపోవడం వల్ల మీ దాకా రాకపోవచ్చు. ఎందుకులే సార్ ఇక్కడ మీరు గడవండి, ఎందుకు వినబడుతుందో చూద్దాం. మేము అందరికీ అవకాశం గళాలు వినిపించొచ్చు ఇక్కడ, గళాలు వినిపించే ఛానల్ ఉన్నాయి సార్, వి నీడ్ టు రెస్పెక్ట్ దెం అంతే. జగన్ రెడ్డి గారు మొన్నే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక నుంచి మద్యం అమ్మకాల విషయంలో కూడాను డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేసేలా చేయండి, చర్యలు తీసుకోండి. కాబట్టి ఆ స్టేట్మెంట్ వారు ఇచ్చారంటే దాని మీద పోరాటం చేసిన మేమే కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాటం చేయాలంటే ఈ చంద్రబాబు నాయుడు అడగాలి. చంద్రబాబు నాయుడు పోరాటం ఎప్పుగా జగన్ రెడ్డి గారు కుర్చీ కోసం తప్పితే వాళ్ళు ఇతరత్ర పోరాటం చేయరు. ఇది జగమెరిగిన సత్యం. ఎన్నికలు అయిన తర్వాత నుంచే ఎన్నికలు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడే వ్యక్తులు అంటే 2014 చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, 2019 జగన్ రెడ్డి గారు మాట్లాడారు. వీళ్ళు ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడతాయి. ఈ మధ్యలో మనకి కనీసం 4 సంవత్సరాల సమయం ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజలకు సేవ చేస్తామని ఆలోచిస్తుంది. ఎందుకంటే తర్వాత సంవత్సరం ఎట్లా ఎన్నికల బోర్డులో వెళ్ళిపోతారు. ఇక 4 సంవత్సరాలను పట్టించుకునే పద్ధతి లేదు. ఇక అప్పుల గురించి మాట్లాడే హక్కు ఇద్దరికీ లేదు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి 42,000 కోట్ల కాంట్రాక్ట్ శాంక్షన్ చేసి డబ్బులు ఇవ్వరా? గతంలో వర్క్ చేసిన కాంట్రాక్ట్ డబ్బులు కూడా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడే. అయితే దీని మీద కొండరాజు ఒక వాదన లేవదీస్తూ ఆయన చెల్లించినప్పుడు మేము చెప్పిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక ప్రభుత్వం చేసిన దానికి రెండో ప్రభుత్వం దాన్ని అందుకుంటే తప్పితే మళ్ళీ మీకు ప్రత్యేకంగా మళ్ళీ అక్కడి నుంచి రెడ్డి వచ్చాడు మొదలాడు అనేవి ఉండదు. కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని మీరు తీర్చుకుంటారా, మీరు చేసేదాన్ని రేపు మేము ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు తీర్చుకుంటా. కాబట్టి అది మీకు ఎక్స్క్యూజ్ కాదు. మీరు ఈరోజు అమరావతి నిర్మాణానికి మొదలు పెట్టారు, ఇదే మొదలు పెట్టేది మీ ఆ యొక్క బీసీసీ కమిటీ రిపోర్ట్ ప్రకారం 450 కోట్లు ఖర్చు పెడితే ఫంక్షనల్ క్యాపిటల్ ఏర్పడేది. ఎందుకు చేయాలా? హైకోర్టు ముట్టుకు అయ్యే వరకు రాజధాని పుట్టుకోవాలా? ఈ రోజు కూడా మీరు చేస్తారని నమ్మకం లేదు. అయితే ఇందాక మా ప్రసాద్ గారు ఒక మాట అడిగారు, అమరావతి రాజధాని ఎందుకు చెప్పలేము? మేము చెప్పాం సార్, హైకోర్టులో చెప్పాం, హైకోర్టు వాదన కూడా ఇచ్చారు. ఏకైక రాజకీయ పార్టీ జనసేన మాత్రమే. ఈ రోజుకి మేము చెప్తున్నాం, మా అధినేత ఒకటే మాట అన్నాడు, అమరావతి నుంచి రాజధాని తరలించే దమ్ము దేవి ఎవరికి లేదు, అది ఫిక్స్ చేసుకుంటే శాశ్వత రాజధాని అన్నాడు. ఇక ఎంతకన్నా స్పష్టంగా మేము బుట్టలు తీసుకొని రోడ్డు మీద పడలేము. ఇక ఎందుకు ధర్నాలు చేయాలంటే ధర్నాలు ఊళ్ళో ప్రజలు లేరు సార్. ఎందుకంటే ఏం సార్ అంత నవ్వు వచ్చింది సార్ మీకు? మాణికరావు గారు, మాణికరావు గారు అంత పగల పడ్డారు ఎందుకు సార్? జనసేన వాళ్ళు మాట్లాడుతుంటే జనసేన వాళ్ళతోటి ప్రసాద్ గారిని నేను పూర్తిగా చూడలేదు. ఆయన జనసేన నాయకుడు అయినప్పటికీ కూడా జనసేన నాయకుడి కంటే చంద్రబాబు నాయుడు గారి అంటే కోపంగా ఉండే నాయకుడికి ఎక్కువగా చూస్తాను నేను. అందుకనే ఎందుకంటే ఒక మాటతోటి అమరావతి ఆగేదంటైతే, ఒక మాటతోటి అమరావతి ఆగేదంటైతే మాకు అమరావతి దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యమాలే చేయొద్దు, మీరు పాదయాత్ర చేయొద్దు, మీరు పోరాటాలు చేయొద్దు అని వారు చెప్తే సరిపోయింది అని నవ్వొచ్చింది. మాణికరావు గారు మీరు అడిగారు కాబట్టి నేను రెచ్చగొట్టారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఏ ప్రతిపక్షనైతేనా బాధ్యత కల ప్రతిపక్షం వెళ్ళి జోలి పడతాడా? ఉద్యమం చేయమంటే జోలి పడతాడా? ఆ రోజు అమరావతి నిర్మాణం కావాలి ఒక ముఖ్యమంత్రికి రాజధాని కట్టాల్సిన బాధ్యత లేదా? జోలి పట్టి అడుక్కున్నాడు. ఆ రోజు బిఎస్సీలో 2014 మీ గురించి గౌరవించే సమయంలో మాట్లాడినా కానీ మీరు కెలికి నాతో మాటలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గురించి విమర్శించాలా? చంద్రబాబు నాయుడు గురించి నేను చంద్రబాబు నాయుడు
రాష్ట్రాన్ని పట్టి పేరుతున్నటువంటి వైసీపీ మొత్తం మ్యూట్ చేయండి కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ఒక పార్టీకి నాకు శత్రువు నీకు శత్రువు అన్నది కాదండి. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మనకు హరిస్తుంది, బీజేపీ డైరెక్ట్కి తెలుస్తున్న తర్వాత కూడా ఎవ్వరూ ఆ విషయం మాట్లాడకుండా చూడండి. మీరు వీళ్ళు ముగ్గురు ఆ విషయంలో మాత్రం బ్రహ్మాండంగా సంయమనం పాటిస్తారు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్సీపీ అమ్మ తెలుగుదేశాన్ని, జనసేనని ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీరు ఎవరిని తిడతారు అండి? మీరు ఎవరితో ఉంటారు అని, ఎవరితో ఉంటారు తర్వాత విషయం, ఎవరిని తిడతారు? ఇదేం డిబేట్ అండి? నాకు అర్థం కాదు. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు? మా పిల్లి మాణిక్యాల రావు గారు నా శత్రువు వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ నా శత్రువు తెలుగుదేశం. వీళ్ళ మధ్యలో ఇప్పుడు జనసేన కూడా నా శత్రువు ఎవరో వాళ్ళు తేల్చి మనకి ఇప్పుడు చెప్పాలంటే ఏంది శత్రుత్వాలు? ఏంది మనం ఏమైనా రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి బాబు. ఆల్రెడీ ఆ ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ఆ విధ్వంసం చాలు, మళ్ళీ మీరు కూడా తోడవకండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ బాధ అంతను. బాబు ముగ్గురు సంఘటితంగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడితే రాష్ట్రం తలెత్తుకునేలా ఉంటుంది. ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది నిర్వీర్యం కాపాడుతుంది. కాపాడండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్ అండి, ఎవరికి మాట్లాడే అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా మళ్ళీ డిబేట్ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో వైండ్ అప్ చేస్తున్నాను. తిడుతున్నా పర్మిషన్ ప్లీజ్. మాణిక్ రావు గారు మాట్లాడతారా? ప్రజాకంటక పరిపాలన గురించి కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతున్నప్పుడు శత్రుడెవరో మిత్రుడెవరో కూడా తేల్చుకునేటువంటి స్వస్థత మనకు ఉండాలి. శత్రువులు శాశ్వతంగా ఉండదు, ఓకే, మిత్రుడు శాశ్వతంగా ఉండవు. కానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా శత్రువులు మిత్రులు కూడా తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి దారి అలాంటప్పుడు నేను స్వచ్ఛంగా చెప్పగలుగుతాను. ఈ సందర్భంగా రాజకీయ శత్రు వైసీపీ నెంబర్ 2 రాజు మాట్లాడిన దాన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను. రాజు మాట్లాడిన దాన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి ఏదో డిస్టరీలు మేము కొనసాగించేవాళ్ళు. రాజు గారు చెప్పండి, ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. దాన్ని ఒకటే అడుగుతున్నా, మాణిక్యాలరావు గారు చాలా ధైర్యంగా అన్నాడు ఆయన, నా టార్గెట్ వైఎస్ఆర్సీపీ అని. టార్గెట్ పెట్టుకోగానే సరికాదు కదా, టార్గెట్ ఇచ్చే దమ్ము కూడా మనలో ఉండాలి. నిజంగా దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉంటే సింగిల్ గా వైఎస్ఆర్సీపీ మీద పోటీ చేస్తానని వారు అందరూ అన్ని సీట్లు అని చెప్పండి. చెప్పండి ఏ పార్టీ సంఖ్య ఎక్కువ, ఏ పార్టీని మీరు సంగ్రహించుకోవాలి చెప్పండి. ఒక్క నిమిషం అండి, పొత్తులు పెట్టుకుంటే తప్ప అదేమన్నా రాజ్యాంగ విరుద్ధమా? ఒక్క నిమిషం సార్, అదేమన్నా అనైతికమా, రాజ్యాంగ విరుద్ధమా, అదేం చట్ట విరుద్ధమా? పొత్తులు అందరూ పెట్టుకోవచ్చు. కాదు రాజీవ్ గారు, మీలాగా పక్కన చాపేసి కూర్చోబెట్టడం రాలే, ఇలా కండువ పక్కడికి వేయడం రాలేదు. అందుకని వాళ్ళు ఇలా అభాసపాలు అయి ఉన్నారు. లేదా ఇది ఈ లాజిక్ వాడుంటే ఎవరు గంగ పునీతిలాగా ఉందరు ఒక్కొక్కరు. సాంతి ప్రసాద్ గారు అర నిమిషంలో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. నేను యాక్చువల్ గా రాజకీయ విమర్శలు చేస్తున్నా తప్ప విధానాల విమర్శలు చేస్తున్నా తప్ప చూసుకోలేదు కాదు. అయితే ఆ వ్యక్తులు ఒక ఆయా సమయాల శక్తులుగా ఉన్నారు కాబట్టి ఆ ఆటోమేటిక్ గా విమర్శ అటువైపు పెడుతుంది. మారితేరవలసిందే ఆ విధంగా ఆయన మాట్లాడటం చాలా తప్పు. మా సోదరుడు ఇప్పుడు మా కొండరాజు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తున్నా, మేము భాజపాతో కలిసి మాత్రమే ఎన్నికలకు వెళ్తాం తప్ప మేము పనులకి పోటీ పెట్టడం లేము. మేమే బాధ్యత తీసుకుంటాము. రేపు రాబోయే కాలంలో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఈ రోజుకున్న పరిస్థితులు బట్టి భాజపాతో వెళ్తామని అంటున్నారు. పొత్తులు పెట్టుకోవడం ఏం తప్పు కాదు, పలకిలు మోయొద్దు సార్. మీరు 2014లో మీరు టీడీపీ పలకి మోశారు కాబట్టి ఏమో 2024లో జనసేన పలకి వాళ్ళు మోస్తారేమో, ఏదైనా జరగచ్చు, దానికి ఇంకా టైం ఉంది. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు, కొండ రాజీవ్ గాంధీ గారు, శాంతి ప్రసాద్ గారు అండ్ పిల్లి మాణిక్యరావు గారు ఇవాళ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్, మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.